కాకినాడ జిల్లాలో నెల రోజులుగా హడలెత్తిస్తున్న పెద్ద పులి ఆచూకీని ఎట్టకేలకు గుర్తించారు అటవీ శాఖ అధికారులు రౌతులపూడి మండలంలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు పులి ఉన్న నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించి దాన్ని బంధించే ప్రయత్నాల్లో అటవీ అధికారులు నిమగ్నమయ్యారు కాకినాడ జిల్లా వాసులను టెన్షన్ పెడుతున్న పెద్ద పులిజాడను గుర్తించారు అటవీ శాఖ అధికారులు రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లుగా నిర్ధారించారు దీంతో ఫారెస్ట్ వన్యప్రాణి ఎన్ఎస్టీఆర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు దాన్ని బంధించే చర్యలు చేపట్టారు అయితే పులి నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంటేనే దాన్ని ట్రాంకులైజ్ తో షూట్ చేసి స్పృహ కోల్పోయేలా చేయవచ్చని మహారాష్ట్ర తడోబా నుంచి వచ్చిన ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు కాకినాడ జిల్లాలో గత నెల రోజులుగా బెంగాల్ టైగర్ టెన్షన్ కొనసాగుతున్నాయి ఒకసారి బోను వరకు వచ్చి వెళ్లిపోయింది తిరిగిన చోట తిరగకుండా పులి స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది పులి తిరిగిన ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు ఇందులో టైగర్ సంచరించిన ఆనవాలు మాత్రం రికార్డ్ ఇప్పటి వరకు నాలుగు మండలాల్లోని ముప్పై మూడు గ్రామాల్లో టైగర్ సంచరించిందని అటవీ అధికారులు అంచనా వేశారు మరోవైపు రైతులు పులి భయంతో పొలాలకు వెళ్లడం లేదు మేతకు వెళ్లిన ఆవుని దాడి చేసి చంపిన పులి ఎప్పుడు ఏం చేస్తుందోనన్న భయాందోళన జిల్లావాసులను వెంటాడుతుంది కాగా నెల రోజుల పాటు వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టైగర్ కారిడార్ ఏర్పాటు చేసుకుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు పులి దిశ ఇలాగే ఉంటే కనుక అది సార్లంక అభయారణ్యం మీదుగా అనకాపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో పులి గ్రామాల మధ్య తిరుగుతూ ఉండటంతో దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు